స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో ఏదో అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అంటూ సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్టు, అటు రైతులు కానీ లేక అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి సమస్యలు కానీ, లాండ్ ఆర్డర్ మీద కానీ ఏ ఒక్క అంశం మీద కూడా శాసనసభలో చర్చించదు, చర్చ జరగదు. ముఖ్యమంత్రి గారు దానికి సమయం కేటాయించరు. కానీ ఏమీ జరగనటువంటి స్కిల్ డెవలప్మెంట్లో ఏదో జరిగిపోయిందంటూ భ్రమ కల్పించే దానికోసం 2 రోజుల శాసనసభ సమయాన్ని దానికోసం కేటాయించారు. ఏమీ జరగని దాని దగ్గర కేవలం బురద జల్లి బట్ట కాల్చి మొఖాన వేయాలి అన్నట్టుగా చంద్రబాబు గారి హయాంలో అవినీతి జరిగింది స్కిల్ డెవలప్మెంట్లో అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అన్న సౌండ్ తగ్గివా? అసలు ఏం జరిగింది స్కిల్ డెవలప్మెంట్? ఈ ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది? నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణల వాస్తవాలు ఎంత అనేటువంటివి సంక్షిప్తంగా మాట్లాడదలుచుకుంటే, మనం 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం అప్పటిదాకా ఒక వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఏం చేయాలి అనేటువంటిది స్టడీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘమైనటువంటి సమాలోచనలు చేసింది. ఎట్లా అయితే హైదరాబాద్ని ఒక టెక్నాలజీ హబ్గా మార్చామో, సాఫ్ట్వేర్ హబ్గా మార్చామో, ఆంధ్రప్రదేశ్ యువకులకు కూడా అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అవకాశాలని, దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఎట్లా అందిపుచ్చుకోవాలని చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సీమెన్స్ అనేటువంటి సంస్థ సరిగ్గా అదే సమయంలో అప్రోచ్ అయింది. వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, మేము గుజరాత్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నాం, గుజరాత్ రాష్ట్రంలో అక్కడ యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి మేము గ్రాంట్ తోటి, అంటే 90% సీమెన్స్ సంస్థ 10% గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడితోటి అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశామనేటువంటి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నతాధికారుల చేత, అంటే ఐఏఎస్లని, కొంతమంది సమాజంలో అత్యున్నత పారిశ్రామిక రంగంలో పేరు పంచినటువంటి వాళ్ళని స్టడీ చేయమని గుజరాత్ పంపించడం జరిగింది. స్టడీ చేసి వచ్చిన తర్వాత ఇది ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వలన ఈ రాష్ట్రంలో ఉపయోగపడుతుంది అని చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సేమ్ కాన్సెప్ట్ ఏదైతే ట్రైపాటరైట్ అగ్రిమెంట్, దీంట్లో సీమెన్స్ అనేటువంటి అంతర్జాతీయ సంస్థ, డిజైన్ టెక్ అనేటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి టెక్ సంస్థ, దీన్ని ఫైనలైజ్ చేసింది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాదు, సీమెన్స్ సంస్థ మాత్రమే, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముగ్గురు కలిపి ట్రైపాటరైట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దీనికి మోడల్ ఏంటి? గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రైపాట్ అగ్రిమెంట్ మోడల్, మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు అదే దాదాపు లక్ష్యాలతోటి అదే కండిషన్స్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్రైపాటరైట్ అగ్రిమెంట్ని చేసుకుంది. పోనీ ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకున్నాయా? తమిళనాడు చేసుకుంది, కర్ణాటక చేసుకుంది, ఛత్తీస్గఢ్ ఏర్పాటు చేసుకున్నాయి. ఇవన్నింటిలో కూడా ఎక్కడా లోపాలు జరిగినట్టుగా ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వంలోనూ కూడా ఎటువంటి ఆరోపణలు రాలేదు, ఎటువంటి చర్చలు జరగలేదు. అయితే 2018లో ఈ ఏర్పాటు చేసినటువంటి సంస్థలకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థల్లో జిఎస్టీని చెల్లించలేదు, జిఎస్టీలో అక్రమాలు జరిగాయనేటువంటి ఒక ఉద్దేశంతో ఎవరో కంప్లైంట్ ఇస్తే ఎన్క్వైరీ అనేటువంటిది పూనాలో మొదలైతే దాన్ని సిబిఐకి రెఫర్ చేయడం జరిగింది. ఆ సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏసీబీని అప్రోచ్ కావడం, ఎన్క్వైరీ చేయడం, ఆ ఎన్క్వైరీ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఏసీబీ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆయన ఫైల్ క్లోజ్ చేశారని. ఫైల్ క్లియర్ అయిందా? ఫైల్ క్లోజ్ చేశారా ముఖ్యమంత్రి గారు? ఆ నివేదికను బయటపెట్టండి. ఏం రాశారు ఆ రోజు ఎన్క్వైరీ ఆఫీసర్ ఎవరు, ఏం రాశారు, అందులో తప్పు జరిగిందని రాశారా, అన్ని సక్రమంగా ఉన్నాయని రాశారా, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇక్కడ ఏమి జరగలేదు అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. అప్పటికి సిబిఐ ఎన్క్వైరీ చేసినట్టే కదా, సిబిఐ పోనీ ఇందులో తప్పులు జరిగాయని ఏమైనా రాసిందా? ఎక్కడో జిఎస్టీ చెల్లించలేదు అని జరుగుతున్నటువంటి ఎన్క్వైరీని మీరు ఈ రాష్ట్రంలో ఏదో జరిగింది అనేటువంటి భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
జిఎస్టి చెల్లించడము చెల్లించకపోవడము దాన్ని అవినీతికి పాల్పడడమో లేక అక్రమాలు జరగడమో అది ఆ సంస్థలకు సంబంధించింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశమో కాదు అన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పకుండా ఎక్కడో జిఎస్టి ఆ సంస్థలు ఎగరగొడితే ఇక్కడేదో అవినీతి జరిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడము అని అంటే మసిబూసి మారేడుకాయ చేయడమే వాస్తవాల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడమే అనేటువంటిది నేను చేస్తున్నాను. పోని మీరు వచ్చారు, మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు, దీని మీద ఎన్క్వైరీ వేశారు. ఎన్క్వైరీ వేసే ముందు మీరు క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రుల చేత దీని మీద నివేదిక తెప్పించమంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఆ రోజు ఉన్నటువంటి శ్రీకాంత్ ఆర్జా శ్రీకాంత్ అనేటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఎండీని ఎన్క్వైరీ రిపోర్ట్ అడిగింది. ఏమిచ్చారు శ్రీకాంత్ గారు, అక్రమాలు జరిగాయని ఇచ్చాడా? నివేదిక బయటపెట్టండి. ఆ రోజు సిబిఐ ఇచ్చినటువంటిది కానీ ఏసీబీ ఇచ్చినటువంటిది కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత శ్రీకాంత్ ఇచ్చినటువంటి రిపోర్టును కానీ మీరు బయటపెట్టండి. ఇందులో ఎక్కడా కూడా లోపాలు కనపడలేదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టారు, వేల మంది వేల మంది విద్యార్థులు అందులో చదువుకున్నారు, వేల మందికి ఉద్యోగాలు వచ్చాయనేటువంటి నివేదిక స్పష్టంగా తేలింది. మీరు వచ్చిన తర్వాత కూడా ఎన్క్వైరీ చేయమంటే ఆ ఎన్క్వైరీ రిపోర్ట్లో కూడా ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయని శ్రీకాంత్ రిపోర్ట్ ఇచ్చాడు. మరి ఎక్కడా కనపడిన తప్పులు మీకు ఎక్కడ కనపడ్డాయి? అయ్యింది, అయిన తర్వాత మీరు ఏం చేశారు? మీరు సిఐడిని ఎన్క్వైరీకి వేశారు, రిపోర్ట్ చేశారు. ఎట్లా అయినా సరే మన సామెత పల్లెల్లో చెప్పినట్టు కోడిగుడ్డు మీద ఈకలు బీకుదామనేటువంటి ఉద్దేశంతో మీరు సిఐడి ఎప్పుడేశారు? సిఐడి ఎన్క్వైరీ ఎప్పుడో మూడేళ్ల క్రితం వేశారు. మీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలైంది. మీరు గతంలో చేసినటువంటి ఆరోపణలకి ఈ 4 సంవత్సరాల్లోనూ మీరేమి ఎస్టాబ్లిష్ చేయగలిగారు? ఏ రకమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లేదు. కేవలం సాక్షి పేపర్లో లీకులు మాత్రం ఇస్తారు. ఏదో జరిగిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లకు డబ్బులు పోయినాయి. ఏ అకౌంట్లకు డబ్బులు పోయినాయి చెప్పండి ఒకసారి. ఇంత డొంక తిరుగుడు వాదనలు ఎందుకు, ఇంత డొంక తిరుగుడు ఆరోపణలు ఎందుకు? నిధులు మళ్లించాయి, తెలుగుదేశం పెద్దల ఖాతాలు లేకపోయినాయి. ఏ పెద్దల ఖాతాలు లేకపోయినాయో డీటెయిల్స్ రిలీజ్ చేయండి. అది మాట్లాడకుండా ఏదో జరిగిపోయింది అనేటువంటి మాటలు ఎందుకు మనకి? ఈ ట్రైపాటరేట్ అగ్రిమెంట్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ జరిగింది అనడం వాస్తవం, దీంట్లో పిల్లలు ట్రైనింగ్ అయ్యారు అనేటువంటిది వాస్తవం, వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించారు అనేటువంటిది వాస్తవం. పోనీ మీరు దాని తర్వాత గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నివేదికలు దాన్ని తప్పుపట్టలేదు. మీరు వచ్చిన తర్వాత అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎండీగా ఉన్నటువంటి శ్రీకాంత్ ఇచ్చినటువంటి నివేదిక దాన్ని తప్పుపట్టడం లేదు. మరి ఏం జరిగింది? మీరు ఎన్నిసార్లు రివ్యూ చేశారు ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ని? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలలకోసారి స్కిల్ డెవలప్మెంట్ని రివ్యూ చేసి మనం పేపర్లో రాయించుకుంటున్నామే బ్రహ్మాండంగా పనిచేస్తున్నామెంట్ సెంటర్ల నుంచి కాదా? ఎందుకండి భ్రమింపజేయడం? ఎస్, ఒకవేళ దాంట్లో ఎక్కడో ఏవో అక్రమాలు జరిగితే ఏవో కంపెనీల్లో జరిగినటువంటి అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వానిదా బాధ్యత? వాళ్ళు జిఎస్టీ కట్టకపోతే మాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది? సిమెంట్స్ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పింది. ఎవరు చెప్పారండి సిమెంట్స్ కంపెనీ మీకు సంబంధం లేదని? అంటే వాళ్ళ అడ్వకేట్ ఒక లెటర్ చెప్తే దాన్ని నమ్ముతారా మీరు? ఎస్, సిమెంట్స్ కంపెనీని కూడా పిలవండి ఇన్వెస్టిగేషన్కి. సిమెంట్స్ కంపెనీ ప్రతినిధుల్ని వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ రాయమనండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని. మీరు చెప్తున్నటువంటి సుమన్ బోస్ ఎక్కడి నుంచి వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సిమెంట్ సంస్థలో చేరాడా? 10 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం ఆయన సిమెంట్ సంస్థలో పనిచేశాడే. సిమెంట్ సంస్థ ప్రతినిధిగా ఎండీగా రకరకాల హోదాల్లో ఆయన అగ్రిమెంట్లని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సంతకాలు పెట్టాడు కదా. మాకు సంబంధం లేదు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఒక్కటి మాత్రం మేము నిజమన్నంత నేను చెప్తాను నాకు సంబంధం లేదు అని. మర్డర్ చేసినప్పుడు కూడా నాకు సంబంధం లేదని చెప్తాడు. నమ్మేస్తారా? ఇన్వెస్టిగేషన్కి పిలవరా మీరు? మీకు అనుకూలంగా కావాలనుకున్నటువంటి మాత్రం పక్కన పెడుతూ ముందుకు పోయేటువంటి పరిస్థితి ఒకటి. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? 3,300 కోట్లు టోటల్ ప్రాజెక్ట్ కాస్టు, దాంట్లో ఒక 10% 12% 9% ఎంతో ఇమ్మంటే 370 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అదే కదా ప్రధానమైనటువంటి ఆరోపణ. 370 కోట్లు 10% 90% ఆ సిమెంట్ సంస్థ తన హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రూపంలో తీసుకొస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎవరండి రిలీజ్ చేసింది? మీరు చెప్పినటువంటి గంటా సుబ్బారావు గారు రిలీజ్ చేశారా?
గంటా సుబ్బారావు గారు రిలీజ్ చేశారా, ప్రేమచంద్రారెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ఎండీగా ఆయన రిలీజ్ చేశాడు. పోనీ ఆయన కూడా ఏమన్నా అడ్డగోలుగా సంతకం పెట్టి ఇచ్చాడా? ఆయన కూడా అయ్యా నాకు ఈ టెక్నాలజీ విషయంలో నాకు తెలీదు, మీరు 3,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ తెచ్చామంటున్నారు, దీని విలువ నాకు తెలీదు, మరి నేను ఎట్లా చేయాలి, ఇదిగో కేంద్ర ప్రభుత్వ సంస్థ డిజైన్ టూల్స్ అండ్ డిజైన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, వాళ్ళకి నేను రాస్తాను, వాళ్ళు సర్టిఫై చేస్తే నేను మీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. వాళ్ళకి రాశాడు, వాళ్ళు దాని విలువ ఇంత ఉంది అని నిర్ధారించారు. దాని తర్వాత ఆయన డబ్బులు రిలీజ్